సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం శ్రీ ప్లవనామ సంవత్సరం ద్వాదశ రాసుల వారందరికీ నవగ్రహ గమనాలను అనుసరించి ఏ విధంగా ఉండబోతుందో మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు లలిత కళా సరస్వతి బిరుదాంకితరాలు అయిన డాక్టర్ చంద్రజా వాడపల్లి గారు నమస్కారం అమ్మ కన్యా రాశి వారందరికీ శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది ఉగాది నుంచి అందరూ కూడా రాసునే చూడాలనుకుంటారు వాళ్ళకొచ్చే వచ్చే ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి వారికి ఏం మంచి జరుగుతుంది వారికి వచ్చే ఇబ్బందులు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటారు మరి ఈ కన్యారాశి వారందరికీ ఈ కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారమ్మా సుమన్ టీవీ వీక్షకులందరికీ అశేష ప్రయజానికానికి నమస్కారం కలో వెంకటనాయక వెంకటాద్రి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి శ్రీ గురుభ్యోన్నమ ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం ఈ అశేష ప్రజానీకానికి రాగల ప్లవనామ సంవత్సరంలో శుభ ఫలితాలను ఆనంద ఆరోగ్య శుభ సంపత్తులను కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమన్ టీవీ వీక్షకులందరికీ కన్యారాశి ఫలితాలను వారు ఎదుర్కోబోయే చిన్న చిన్న సమస్యలను వారు తీసుకోబోయే జాగ్రత్తలను గురించి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటో పాదం ఒకటి రెండు పాదాలు కలిపి కన్యారాశి అండి ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం మంచి యోగజాతకులు జాతకులు ఇదివరకు అనుభవించిన ఇబ్బందులన్నింటి నుంచి బయటపడి ఎంతో సుఖ సంతోషాలను సక్సెస్ను కూడా పొందబోతున్నారు ఓ రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి భగవంతుడు స పరిపూర్ణంగా అనుగ్రహిస్తున్నాడని చెప్పవచ్చు కన్యా రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు అంటే ఇందులోనే మనకి వారి శుభాధిక్యత హెచ్చుగా కనిపిస్తుంది వచ్చిన డబ్బు ఖర్చు అవడం అనేది సామాన్య విషయం అట్లాగే రాజపూజ్యత అవమానాలే పూర్తి స్థాయిలో కొలమానంగా పట్టుకోవాల్సిన అవసరం లేదు ఆయన అది కూడా వాళ్ళకి బాగానే ఉంది తరువాత ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరంలో వాళ్ళకి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు ప్రముఖమైనటువంటి గ్రహరాజులు కూడా అనుకూలించబోతున్నారు కనుక వారికి గత కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా పరిష్కారం అవుతాయి అంటే చిరకాల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి చిరకాలం నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకి ఒక పరిష్కారం లభిస్తుంది ఇంటికి పెద్ద కొడుకైన వాళ్ళైతే వాళ్ళకి ఆస్తి పంపకాల విషయంలో కానీ లేకపోతే వాళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బుని నిల్వ చేసుకునే విషయంలో కానీ పెట్టుబడి పెట్టుకునే విషయంలో కానీ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇంతవరకు ఉండేటటువంటి చర్మ వ్యాధులు కానీ ఏదైనా దీర్ఘ వ్యాధులతో బాధపడేటటువంటి రాశి జాతకులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ సంవత్సరం ఆ బాధలన్నీ కూడా ఉపశమించి రాహుకేతువుల వల్ల శని వల్ల ఆ బాధలన్నీ కూడా ఉపశమించి ప్రశాంత జీవనాన్ని ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని వాళ్ళు పొందే అవకాశం కూడా చాలా ఉంది మానసిక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి విదేశయానం కూడా సూచిస్తూ ఉంది అట్లాగే విదేశాల్లో ఉద్యోగాలను కాంక్షించే వాళ్ళు కూడా ఈ సంవత్సర ఉత్తరార్థం నుంచి అంటే సెప్టెంబర్ పద్నాలుగు తరువాత నుంచి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచిగా వాళ్ళకి డెవలప్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉందమ్మా అవునమ్మా అంత మంచి పొజిషన్ అనేది వచ్చే అవకాశం ఉంది వచ్చే అవకాశం ఉంది మరి ఇంకా వీళ్ళకి ఇంకా మంచి జరగాలనుకున్న వాళ్ళకి ఏం చేసుకోవచ్చు అదే విధంగా వారికి సూచించే రంగులు కానీ సంఖ్యలు కానీ ఏమన్నా కలిసి వచ్చే అంశాలు ఏమిటో తెలియజేస్తారు తప్పకుండా కన్యారాశి జాతకులు ఈ సంవత్సరం వారికి ఐదు లక్కీ నెంబర్గా చెప్పుకోవచ్చండి అట్లాగే సోమవారం మంగళవారం శనివారం బుధవారం ఈ రోజుల్లో వాళ్ళకి అనుకున్న కార్యాలు నెరవేరుతాయి అలాగే ఆరు ఎనిమిది రెండు నాలుగు ఈ సంఖ్యలు ఆ వారాలు కలిసి వచ్చేటట్లయితే వాళ్ళ పనులు ఇంకా వేగవంతం అవుతాయి అట్లాగే ఈ సంవత్సరం వాళ్ళకి దోషకారులు ఎవరు అంటే రవి కుజులు దోషకారులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రతి ఆదివారం అది కూడా ఎక్కువ రోజులు అవసరం లేదు ఒక పన్నెండు ద్వాదశ ఆదిత్యులు కదా ఆదిత్యుడు పన్నెండు రూపాయలు ఉంటాడు కాబట్టి పన్నెండు వారాలు వాళ్ళు వీలు చూసుకొని కంటిన్యూటీ అవసరం లేదు నెమ్మదిగా ఈ ఈ నెలలో రెండు వారాలు చేసుకుంటే వచ్చే నెలలో మూడు వారాలు చేసుకోవచ్చు ఎట్లాగైనా పర్వాలేదు అట్లాగా ఒక రవి శాంతి కోసం గోధుమలు క్రీమ్ కలర్ వస్త్రంలో దానం ఇవ్వడం తర్వాత రవి ఎప్పుడైతే వ్యాధులతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఏదైనా కంటి సమస్యలతో బాధపడేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఏదైనా మెడిసిన్స్ దానం ఇవ్వడం కానీ ఇటువంటి వాటి వల్ల కూడా ఇవి ఇవి చిన్న చిన్న తంత్రాలు ఇవి అది అందరూ చేయలేని విషయాలు నేను చెప్పటం లేదు చిన్న చిన్న తంత్రాలు చెప్తున్నాను మనకి అనుకూలమైనవి ఒక క్రీమ్ కలర్ వస్త్రంలో ఒక కేజీ కేజింప గోధుమలు తీసుకెళ్ళి నవగ్రహ మండపంలో దానం ఇవ్వడం అనేది అంత కష్టమైన విషయం కాదు అట్లాగే కంటి జబ్బులతో బాధపడే వాళ్ళకి ఒక వంద రూపాయలు ఇచ్చి మందులు కొనుక్కోమనడం కష్టమైన విషయం కాదు లేదా ఒక ఐడ్రాప్స్ మనమే కొనివ్వడం కూడా కష్టమైన విషయం కాదు సో సింపుల్ విషయాలతో వాళ్ళు ఎక్కువ ఫలితాలు పొందే అవకాశం ఉంది అలాగే కుజుడు దోషకారిగా ఉన్నాడు కాబట్టి కన్యారాశివారు మాత్రం కొంచెం జాగ్రత్త వహించి కత్తెరలు పట్టకారులు అంటే గ్రిప్స్ వంటగదిలో ఉపయోగించే గ్రిప్స్ స్త్రీలైతే అవి అయితే సుత్తి ఇటువంటి ఆయుధాలను ఉపయోగించి పనిచేసేవారు దానికి ఆడవాళ్ళు కూడా అందులోకి వస్తారు స్త్రీలు కూడా ఎక్కువ భాగం కత్తులతో పని పనిచేస్తూ ఉంటాం కాబట్టి అట్లాగే మెకానిక్స్ తర్వాత గ్యాస్తో వెలిగిస్తూ వెల్డింగులు చేసుకునేటటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవటము జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా మంగళవారం నాడు మెరూన్ రెడ్ ధరించడం గనక జరిగినట్లయితే వాళ్ళు చేసుకున్నట్లయితే ఈ కుజుడు శాంతి కలిగించే అవకాశం చాలా ఉంది ఆ శాంతి వల్ల వాళ్ళకి రాబోయే దెబ్బలు ఇబ్బందులు తగ్గి వాళ్ళు ప్రశాంత జీవనాన్ని పొందుతారు కానీ ఖచ్చితంగా ఒకటి చెప్పేది ఏంటంటే జ్యోతిశాస్త్ర ప్రకారం కన్యా రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి కాలం ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరం శ్రీ ప్లవనామ సంవత్సరంతో రాబోతోంది కనుక ఒక కొత్త న్యూ హోప్తో కొత్త ఆశాజనకమైనటువంటి సంవత్సరాన్ని వాళ్ళు సంతోషంగా ప్రారంభించుకోవచ్చు అమ్మ మరి వారికి ఇంకా ఈ కన్యా రాశి వారందరికీ కూడా ఇంకా అనుకూలించే అంశాలకు కానీ లేదంటే ఏ విధమైన పూజలు చేసుకున్నా ఏ విధమైన పరిహారాలు చేసుకున్నా వారికి ఇంకా మంచి జరుగుతుందో తెలియజేస్తారు వారు వారికి ఎలాగూ రాహుకేతువులు గురుశనులు యోగిస్తున్నారు కాబట్టి వారికి ప్రీతి కలిగించే దైవార్చనలు చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగం జరుగుతుంది అది ఎట్లాగా అంటే గురువుకి పెద్దవాళ్ళని ఎవరిని గౌరవించినా గురువు చాలా సంతోషపడతాడు కాబట్టి ఇంట్లో పెద్దవారిని గౌరవంగా చూడటం చాలా సింపుల్ టెక్నిక్ అది ఖర్చు లేని పని ఒక రకంగా రెండవది రాహుకేతువుల విషయానికి వచ్చేటప్పటికి చర్మ వ్యాధులతోనూ కుష్టు వ్యాధులతోనూ తర్వాత కాళ్ళు వేళ్ళు తెగిపోయేటటువంటి సొరియాసిస్ లాంటి భయానక వ్యాధులతో బాధపడే వాళ్ళకి మనం రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటే అలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు కనిపించినప్పుడు దయచేసి ఒక్క నిమిషం సోదర సోదరి మనలు ఆగి వాళ్ళకు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఈ రోజుల్లో పది రూపాయలకి ఏమొస్తుందో మనకు తెలిసిందే ఒక ఇరవై రూపాయలు వాళ్ళకి టిఫిన్ చేయమనే ఇచ్చి వెళ్ళడం ఒక అలవాటుగా చేసుకోండి ఈ సంవత్సరం దాంతో వాళ్ళు చాలా బాగుంటారు తర్వాత శని శని రాజుని శని గ్రహరాజుని మనం ప్లీజ్ చేయడం అనేది ఎంత సులభమైన విషయం అంటే అందరూ భయపడతారు కానీ శని రెమెడీస్ చాలా సులభం ఒకే ఒక్క ఈజీ పని ఏంటంటే మన దగ్గర పనిచేసే సేవకులు మన ఇంట్లో పనిచేసేటటువంటి పనివాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది కూడా తంత్రమేనండి అంటే ఈజీ ఈజీ మెథడ్ ఈజీ మెథడ్ ఈ ఈజ్ ఈక్వల్ టు తంత్రం అందరూ అన్నీ చేయలేరు కాబట్టి నేను అన్ని సింపుల్ టెక్నిక్స్తో చెప్తున్నాను ఇంట్లో పనివాళ్ళకి ఒక ఇనుముతో చేసినటువంటి అట్లకాడ కొని ఇవ్వటం కానీ శనివారం శనివారం నూనె వేసినటువంటి రొట్టె ముక్కలు అంటే బ్రెడ్ ముక్కలు కుక్కలకి తినిపించడం కానీ నల్లటి కుక్కలకి తినిపించడం కానీ ఇంట్లో ఒకవేళ అదృష్టవశాత్తు మనం నల్ల కుక్కను పెంచుకునేటట్లయితే దానికే తినబెట్టడం కానీ అట్లాంటివి ఏమైనా చేస్తే చాలా వేగంగా శని శాంతిస్తాడు స్థైలాభిషేకాలు చేసుకున్నవాళ్ళు వెల్ అండ్ వెల్ అండ్ గుడ్ తప్పనిసరిగా చేసుకోవచ్చు ఈ రకంగా చేసుకుంటూ దయ నిత్య దైవారాధన మానకుండా అది గురువు చాలా ప్లీజ్ అవుతాడండి నిత్య దైవారాధన మానకుండా రెగ్యులర్గా చేసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తిరుగులేదు చాలా చక్కగా తెలియజేశారమ్మా కన్యా రాశి వారందరికీ కూడా శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో అనేది అదేవిధంగా వారికి అనుకూలించే అంశాలు తర్వాత వారు చేసుకోవాల్సిన పూజలు పరిహారాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా వారు ఇంకా మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా చక్కని రెమెడీస్ అన్నీ కూడా మీరు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు చూసారు కదండి కన్యా రాశి వారందరికీ కూడా నూతన సంవత్సరం ఉగాది నుంచి శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో మనందరికీ కూడా డాక్టర్ చంద్రజే గారు తెలియజేశారు కదా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సంస్కృతి కార్యక్రమంలో కలుసుకుందాం అందరికి సెలవు నమస్కారం